కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో ఇప్పటికే 600 కేసులు ఉండగా 10 మంది మృత్యువాత పడ్డారన్నారు. లాక్డౌన్ లో మద్యం షాపులు తెరిచి ఉండడంతో మరింత మంది వ్యాధి బారిన పడుతున్నారని తక్షణమే మద్యం షాపులు మూయించాలని డిమాండ్ చేశారు. ఈ మండపేట ఉన్న డాక్టర్ మరి పైకి రిఫర్ చేస్తే అక్కడ వెయిటింగ్ లిస్ట్ లో అంటే వెయిటింగ్ లో సుమారు 10-12 గంటలు కూర్చోబెట్టి అప్పుడు వరకు కూడా వాళ్ళకి ఈ బెడ్ హాస్పిటల్ లో జాయిన్ చేసుకోవడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ పేషెంట్లు, వాళ్ళకి బంధువులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదే విషయాన్ని నా దృష్టిలో తీసుకొచ్చినప్పుడు కూడా నేను కూడా రాజమండ్రి హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడితే అప్పుడు కూడా 10-12 గంటలు కానీ వాళ్ళు మరి బెడ్ ని ఇవ్వలేని పరిస్థితి మరి నేను కూడా గమనించడం జరిగింది. మరి దీని మీద ఒకసారి అందరూ ఆలోచించాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ కరోనా వస్తే ఏదో పారాసెటమాల్ వేసుకుని బ్లీచింగ్ పౌడర్ చల్లితే అదే పోతుందన్న దృక్పథంలో ఉండి ఈ ప్రభుత్వం దీన్ని ఏం పట్టించుకోలేదు, సీరియస్ గా తీసుకోలేదు. అంచేతే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వారి క్యాంప్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ నిమిత్తం మరి అనేక గ్రామాల్లో వాటిల్లో కూడా వాళ్ళు తిరగడం ఒక ఊరేగింపుల కింద తిరిగారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు నియంత్రణ పాటించలేదు. మరి దీని మీద నేను అందరినీ మన మండపేట నియోజకవర్గ ప్రజలు అందరినీ కోరేది ఏమిటంటే ఖచ్చితంగా మరి ఇంటి నుంచి బయటికి రావడం మానివేయండి. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు మాస్క్ కంపల్సరీగా ధరించండి. ఖచ్చితంగా 2 మీటర్ల తక్కువ కాకుండా మరి భౌతిక దూరం పాటించాలి. మరి ఈ తీరా కరోనా వైరస్ వచ్చిన తర్వాత మాత్రం హాస్పిటల్కి వెళ్లాలంటే మాత్రం అక్కడ ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించట్లేదు. అలాగని చెప్పి కరోనా వైరస్ వచ్చే రోగులు కూడా భయపడద్దు, భయపడకుండా ధైర్యంగా ఉంటేనే మనకి 75% ట్రీట్మెంట్, మరి ధైర్యమే మన ట్రీట్మెంట్. అటువంటి ధైర్యాన్ని వదలకుండా మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వైరస్ పాలు పడకుండానే ముందు జాగ్రత్త చర్యలు అందరూ తీసుకోవాలని చెప్పి అందరికీ నేను సమయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని నేను కొన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఎవరైతే ఈ కరోనా వైరస్ వారిని పడి చనిపోయారో ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఫ్రంట్ వారియర్స్ అని చెప్పి మరి కొన్ని డిపార్ట్మెంట్స్ దాంట్లో కలిపి